అనంతపురం జిల్లాను వర్షాభావం వెంటాడుతోంది. నైరుతి రుతుపవనాలు ముఖం చాటేశాయి. ఖరీఫ్ ప్రారంభమై 2.5 నెలలు దాటినా జిల్లాలో 50% విస్తీర్ణం కూడా సాగులోకి రాలేదు. వేరుశెనగ, పత్తి పంటలకు అదును దాటిపోయింది. పెట్టిన పెట్టుబడి భూమిలో కలిసిపోయింది. నీటి ఆనవాళ్లు లేక పండ్ల తోటలు బతికించడం కష్టమవుతోంది. ఎక్కడా ఒక చోట 1-2 చినుకులు కురవడం మినహా అంతటా లోటు వర్షమే రాజ్యమేలుతోంది. అటు కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా వ్యవసాయ అధికారులు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. 10 ఏళ్లుగా కనీవిని ఎరుగని వర్షాభావం అనంతపురం జిల్లాలో సాగును కాటేసింది. మంచి వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ నివేదిక వాస్తవానికి దూరంగా నిలిచిపోయింది. నైరుతి ముఖం చాటేయడంతో పంటలు ఎండిపోయాయి. తాగేందుకు చుక్కనీరులేని దుస్థితి ఏర్పడింది. ఉన్నజీవాలను సాకలేక తెగనమ్ముకొని బతుకుదెరువు కోసం పట్టణాలకు వలసపోవాల్సిన దైన్యస్థితిలో రైతు కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ సంవత్సరం కూడా పంట ఇత్తదామని ఆశతో ఎంతో ఆశ చూశాం. కనీసం ఇప్పటి వరకు కూడా వర్షం అరకొరగా పడింది. కనీసం గత సంవత్సరం కంటే చాలా అధ్వానంగా వర్షపాతం నమోదైంది. మొత్తం పశువులకు సంబంధించినటువంటి పశుగ్రాసం కూడా కొరత చాలా ఎక్కువగా ఏర్పడింది. అదేవిధంగా తినడానికి తిండి లేకపోయినట్లు పోయే పరిస్థితి ఇబ్బందిగా ఉంది. కాబట్టి రైతులు మేము ఏ విధంగా జీవించాలో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే వలసలు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదో విధంగా ప్రభుత్వాలకు సంబంధించి రైతులను ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతా ఉన్నా. అనంతపురం జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 8 లక్షల హెక్టార్లు కాగా 3,18,000 హెక్టార్లలోనే విత్తుపడింది. ఇందులో 2,53,000 హెక్టార్లలో వేరుశనగ సాగు చేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాక జూన్ నెలాఖరులో కురిసిన వర్షాలకు రైతులు వేరుశనగ సాగు చేశారు. అనంతరం 1.5 నెలల కాలం చినుకు జాడలేకపోవడంతో 40-50 రోజుల వేరుశనగ పంట చాలా వరకు ఎండిపోయింది. జిల్లా వ్యాప్తంగా వాగులు, చెరువుల్లో నీటి లభ్యత లేకపోవడంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన జలఫిరంగులతో రక్షక తడుల కార్యక్రమం ముందుకు సాగలేదు. మరికొన్ని చోట్ల బోర్లలో నీరున్న రైతుల నుంచి ట్యాంకర్ల ద్వారా సరఫరాకు చేసిన ప్రయత్నం కూడా సఫలం కాలేదు. దీంతో దాదాపు 90,000 హెక్టార్లలో పంట పూర్తిగా ఎండిపోవడం, బెట్ట పరిస్థితులకు గురికావడం జరిగింది. సంవత్సరాల నుంచి పోయినసారి ఈసారి కింద పోయినసారి అసలు వర్షం పడిందా, ఈ సంవత్సరం చాలా హీనంగా ఉంది. అసలు వర్షం సేద్యమే చేయక అసలు చేను బీళ్ళు అయిపోయాక పశువులు అన్నీ మొత్తము అన్నీ అమ్ముకొని వలసలు పోయే పరిస్థితులు వచ్చేసింది. వర్షం ప్రతి సంవత్సరం కింద ఈ సంవత్సరం చాలా హీనంగా అయిపోయింది. వర్షం రాక అంతా వలసలు పోయే అవకాశం ఉంది. 10 ఏళ్ళు సార్ వర్షం లేక ఆలోచించి పడుతున్నాము. ఇప్పటికీ బీళ్ళ భూములు అయిపోయినాయి. దీనికి ధర్మం అనేది లేదు ఎక్కడను. మీలో ఏమి కనిపించలేదు. ఏదో మాకు మార్గం చూడకండి. ఊర్లు ఇచ్చే పని అయింది, వెళ్ళిపోతాము. ఎక్కడైనా మామూలుగా ఏదో చేసుకోవాలి. ఉపాధి పథకం కింద పోవాల్సింది. అందరూ ఏదో చేస్తున్నాం. దీని గురించి ఆలోచన ఎవరు పట్టించుకోవట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా విత్తనం వేయడం ఆలస్యమైన ప్రాంతాల్లో రైతులకు 11 రకాల ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. ఈ విత్తనాలను మండల కేంద్రాలకు చేర్చే ప్రక్రియ ఇప్పటికే మొదలుపెట్టినట్లు వివరించారు. ఈ పథకం కింద ప్రభుత్వం వెచ్చిస్తున్న 105 కోట్ల రూపాయల్లో 86 కోట్ల రూపాయలు కేవలం అనంతపురం జిల్లాలో ఖర్చు చేస్తోంది. జిల్లాలో ప్రస్తుతం అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయని, ఈ వర్షాల పదును ఉపయోగించుకుని స్వల్పకాలిక రకాలైన జొన్న, కొర్ర, అలసంద, సజ్జ తదితర పంటలు సాగు చేయాలని రైతులకు సూచిస్తున్నారు. దానికి మన ప్రత్యామ్నాయ విత్తనాలు ఏవి కావాలంటే 11 రకాలు కంది, ఉలవలు, అలసంద, కొర్ర, జొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. అదేవిధంగా మన దగ్గర ఇంకా 80,000 కిట్స్ నవధాన్య కిట్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ప్రత్యామ్నాయ విత్తనాలకు సంబంధించిన కిట్స్ కాబట్టి అవి కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ప్రత్యామ్నాయ విత్తనాలు కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంది. దీంతో పాటుగానే మరి సూక్ష్మ పోషకాలు అయినటువంటి జిప్సం, జింకు, బోరాన్ని కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంది. తర్వాత వేసిన పంటలను కూడా ఈ క్రాపింగ్ ద్వారా నమోదు చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు వేరుశనగ ఎక్కడ కూడా అంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి మన ఎండిపోతున్నట్టు కూడా ఎక్కడ రిపోర్ట్ లేదు. మళ్ళీ రికవర్ అయ్యి వేరుశనగ పంటకు ఇప్పటికే అదును దాటిపోయిన కారణంగా ఇప్పుడు తృణధాన్య పంటలు సాగు చేస్తే తిండిగింజలతో పాటు పశువులకు మేత దొరుకుతుందని రైతుల్లో అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ ప్రచారం నిర్వహిస్తోంది.